భారత దేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శాల్వాలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా దానికి బదులుగా ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని అతను కోరటంతో ఆ రోజు నుండి ఆయన పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రఘుపతి రావు, కార్యదర్శి మంచి రమేషు, తీపిరెడ్డి వెంకటరెడ్డి, శశిధర్ రావు, మరిపిల్లి అంతయ్య, కోటగిరి శ్రీనివాసు, పుటుకప్పు మైపాల్ రెడ్డి, కటికే హీరోజీ మరియు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రంగి నుండి స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయులకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంజయ్ రెడ్డి సార్ గారికి, కృష్ణారావు సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి మరియు కథాకర్ సార్ గారికి చివరి సన్మానం లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రంగి నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనది. నేడు చిన్నారులు మొదలుకొని చాలా అంటే గత కరోనా వల్ల ఉపాధ్యాయులకి విద్యార్థులకి మధ్య ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని కోల్పోయి విద్యార్థులు చాలా నష్టపోతుండ్రు. అలాంటి పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే మనం బయటపడి మళ్ళీ పాఠశాలలు ప్రారంభించుకునే దశలో ఉన్నాము. భావీ పౌరులను తయారు చేసేటువంటి ఉపాధ్యాయులదే బాధ్యత కాబట్టి అలాంటి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించుకునే అవకాశం సన్మానించే సాంప్రదాయాన్ని మా లైఫ్ క్లబ్ నుంచి కొనసాగిస్తూనే ఉన్నాము. కాబట్టి ఉత్తమ ఉపాధ్యాయులు గారు ప్రతి ఒక్క ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వారి చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను స్వీకరించవలసిందిగా కోరుచు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను సన్మానించిన లయన్స్ క్లబ్ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మిగిలింది. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. చాలా సంతోషం. ఉపాధ్యాయుల్ని గౌరవించినటువంటి సమాజం ఎప్పటికైనా బాగుంటుంది, కలకలగా ఉంటుంది. భావి భారతాన్ని నిర్మించడంలో మా పాత్ర మేరకు మేము నిర్వహిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరొకసారి ధన్యవాదాలు.